రైట్. మనం అయితే ప్రస్తుతానికి మంగళగిరి పార్టీ కార్యాలయం అయితే ఉన్నాం. ఇక్కడ ఊడూరుకి సంబంధించి పచ్చబట్ట ధర్మరాజు గారు ఉన్నారు, ఇప్పుడే బీఫామ్ అందుకున్నారు. దానికి సంబంధించి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఏంటి జనసేన పార్టీ నుంచి? ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే లక్ష్యంతో మాతో ఈరోజు ప్రతిజ్ఞ చేయించారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా మేము తూచా తప్పకుండా నడుచుకుంటూ మా ఉంగుటూరు కాన్స్టిట్యున్సీని రాబోయే రోజుల్లో అభివృద్ధి క్రమంలో మేము ముందుకు తీసుకెళ్తామని మీకు తెలియజేసుకుంటూ, అంటే రాబోయే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చాలా ధీమాగా చెప్పడం మీకు తెలియజేసుకుంటున్నాము. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిజ్ఞ చేశారు, అక్కడ మన ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు అన్నిటి మీద కావచ్చు, రేపు మనం ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ యువతకు కావచ్చు, ఉపాధికి కావాల్సినవి కావచ్చు, ఇక్కడ అభివృద్ధికి కావాల్సినవన్నీ. ఇక్కడ మెయిన్గా అభివృద్ధికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు కొత్త రావటం పోయి పాతయే అటు ఇటు కూడా వెళ్ళి చెల్లా చెదరు అయిపోతున్నాయి. అలాగా అనేక సమస్యలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే మా దగ్గర మంచినీటి సమస్య చాలా దారుణంగా ఉంది, ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా, అలాగే పంట నీరు కూడా అందించే విధంగా, అలాగే రాబోయే కాలంలో రోడ్లని, అలాగే గ్రామాల్లో మౌలిక వసతులు, అలాగే అనేక ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఇబ్బందిని కూడా మేము పరిష్కరించే దిశగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ.